Sama-sama.
పొందమని మాయా పడవాన్ని మన్నించినట్లు మాకులను మీరు మన్నించండి. మొదటి పఠనము జక్రియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. జక్రియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం నుండి 23వ వచనం వరకు. సైన్యములకు అధిపతి యొక్క ప్రభువు ఇట్టు అనుచున్నాడు, మహానగరముల నుండి ప్రజలు యెరూషలేముకు ఏతెంచు కాలం వచ్చుచున్నది. ఒక నగర ప్రజలు మరి ఒక నగర ప్రజల యొద్దకు వచ్చి, మేము సైన్యములకు అధిపతికి ప్రభువును ఆరాధింపబోచున్నాము, ఆయన దీవెనలు అడుకుకొని పోచున్నాము, మీరును మాతో ఆలస్యం చేయక రండు అని చెప్పగా, వారు మేము వత్తుము అని అందరు. మహాజాతులను బలసంపన్నులైన ప్రజలను సైన్యములకు అధిపతికి ప్రభువును వెదుకును ప్రభువును సమాధానపరచటకును యెరూషలేములకు వచ్చెదరు. సైన్యములకు అధిపతి ప్రభు చెప్పినది ఏమనగా, ఆ దినములలో అన్ని జాతి ప్రజలు 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకొని, దేవుడు మీకు తోడుగా నున్నాడని వింటిమి, కనుక మేమను మీతో కూడా వచ్చేదము అని పలుకుదురు. ఇది ఏలిని వారి వాకు. ముందు స్టార్ట్ చేయి. తీసుకో సమరయ గ్రామమునకు వెళ్ళిరి.
కాని ఆయన యెరూషలేమునకు వెళ్ళ అభిముఖుడైనందున అచ్చట ప్రజలు ఆయనను ఆహ్వానింపరైతిరి. ఆయన శిష్యులకు యాకోబు యోహానులు అది చూచి, ప్రభు మేము ఆకాశం నుండి అగ్నిని రప్పించి వీరిని నాశనం చేయమని ఆజ్ఞాపించుట నీకు సమ్మతము అని అడిగారు. ఉన్నటువంటి సువార్తలో యేసుప్రభు శిష్యులు యేసుప్రభుని ఎవరైతే ఆహ్వానించలేదో వాళ్ళ మీద పగ తీర్చుకుందాం అని అడిగారు. దానికి యేసుప్రభు ఏమన్నారు, వాళ్ళ ఇల్లు అన్ని తగలబెట్టేసింది అన్నారా? ఏమన్నారు, వాళ్ళను గద్దించారు. అంటే యేసుప్రభు యొక్క మంచితనం చూడండి, ఒక గ్రామం ఆయనని ఆహ్వానించకపోతే శిష్యులకి కోపం వచ్చింది, ఆ గ్రామస్తులందరినీ నాశనమయ్యేటట్లు శపిస్తామా అని అడిగినప్పుడు యేసుప్రభు తన సొంత శిష్యులనే గద్దించి ఏ గ్రామం అయితే వాళ్ళని ఆహ్వానిస్తుందో ఆ గ్రామానికే వెళ్ళారు. ఇక్కడ యేసుప్రభు యొక్క మంచితనాన్ని మనం గమనించాలి. ఆయనకు శపించే శక్తి ఉండి వాళ్ళను నాశనం చేసే శక్తి ఉన్నా కూడా ఆయన అర్థముగా చేయలేదు. అంటే క్రైస్తవ మతం మనకు ఏం నేర్పిస్తుంది అనగా, గిట్టని వాళ్ళని మనలను తృణీకరించే వాళ్ళను కూడా మన్నించాలి, వాళ్ళకు మంచి చేయాలి. అవసరములో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనం వాళ్ళని ప్రేమగా చూడాలి అని మన సువిశేషం ఈరోజు మనకు నేర్పిస్తుంది. చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు మన శత్రువులు నాశనం కావాలని, మన ఇంటి పక్కనోళ్ళు గిట్టనోళ్ళు వాళ్ళ పంట నాశనం అయిపోవాలని, లేదా మనతో మాట్లాడని వాళ్ళకి ఏదో ఒక నష్టం జరగాలని కొంతమంది మనసులో కోరుకుంటారు. యేసు ప్రభు అటువంటి మనస్తత్వాన్ని ఖండిస్తూ వాళ్ళతో కూడా ప్రేమగా ఉండాలి అని ఈరోజు మనకు నేర్పిస్తున్నారు. మరి ఈ రోజున సువిశేషాన్ని బట్టి అటువంటి మంచి మనసు మనకు దయచేయమని వేడుకుందాము. ప్రార్థించుదాము. ప్రేమగల సర్వేశ్వర, దుర్ల రవికుమార్ కుటుంబంలో ఈరోజు మేము ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క మరియమాత పూజిత మరియమాత జపమాల మాత మూడవ దినాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాము. మరియ తల్లి ఆ ఇల్లు శుభసూచకంగా దర్శించినప్పుడే మరియ తల్లి ద్వారా ఆ గృహానికి శుభములు నీవు వసగియన్నావు. మరి ఏ ఉద్దేశంతోనైతే ఈ రోజున రవికుమార్ కుటుంబం ఎంతో వ్యయప్రయాసలకు వచ్చి ఇంత ఘనముగా మరియ తల్లిని కొనియాడుతూ అందరికీ కూడా తనకున్నటువంటి దానిలో ప్రేమ బిందుని ఏర్పాటు చేస్తున్నారు. మరి ఏ తలంపుతో ఏ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆ తలంపులను ఉద్దేశములను నెరవేర్చండి. వారి కుటుంబానికి కావలసిన శాంతి సమాధానములను ఆయురారోగ్యములను పైరు పంటలను వారు చేసే ఉద్యోగంలో పనిలో అభివృద్ధిని చిన్నారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించండి. పరిశుద్ధ మరియమ్మ గారా, నీ మీద నమ్మకముతో నీ మీద ప్రార్థనకు శక్తివంతమైనటువంటి ప్రార్థన మీద నమ్మకముతో ఇక్కడ చేరిన ఈ బిడ్డలందరినీ కూడా దీవించండి. నీవు నీ ద్వారా మేము ఏదడిగినా కూడా నీ దేవి కుమారుడు కాదు అనడని మేము విశ్వసిస్తూ మేము చేస్తున్న ఈ ప్రార్థనను దయతో ఆలకించమని మనాదిని క్రీస్తు ద్వారా మనం చేయించుకున్నాము. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ రవికుమార్ కుటుంబమును ఇక్కడ చేరిన మీ అందరి కుటుంబాలను ఆశీర్వదించి కాచి కాపాడు. సంవత్సరం
పేరు మేరీ Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you, dear. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you, dear. Happy birthday to you. మైక్లో వినోళ్ళకు వినేవాళ్ళం కాదు మైక్లో చెప్పాలి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ప్రేమలు ఏర్పాటు చేసి వచ్చిన అందరూ భోజనం.